యాజమాన్యంకు 41.21 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని విధించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు చెన్నై దెబ్బతిన్న గృహాలను గుర్తించి తగు చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశం. ఆనందం వ్యక్తం చేసిన పిటిషనర్ భానోతు నందునాయక్ మరియు ఆయన సహచరుడు పాలడుగు దుర్గాప్రసాద్. సత్తుపల్లి అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం మరియు పూలమాలలతో నివాళి. 2020 సెప్టెంబర్లో సింగరేణి యాజమాన్యం నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, అందువలన తమ ఎన్టీఆర్ కాలనీ గృహాలు దెబ్బతిన్నాయని ఆటో డ్రైవర్ వృత్తి చేసుకుంటూ భానోతు నందునాయక్ అని బాధితుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు చెన్నైను ఆశ్రయించగా గత 17 వ్యవధిలో కేసు 6 వాయిదాలు పడింది. గడిచిన శుక్రవారం నాడు జడ్జిమెంట్ విడుదలైంది. ఈ కార్యక్రమంలో రామ్ ప్రసాద్, లక్ష్మణ్ రావు, రవితేజ, ముంగి వెంకటేష్, ఆది, రహీం, బాజీ, రమణారెడ్డి, అజయ్, ఏసుమణి, జరీనా, రమణ, శిరోమణి తదితరులు పాల్గొన్నారు. అండగా ఉండాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజున మనకి న్యాయం చేసినాయి అనే విషయాన్ని ఈరోజున మేము నిరూపించడం జరిగింది. సింగరేణి బాధిత న్యాయ పోరాట సమితి ఏదైతే ఉందో ఆ సంఘం తరఫున మేము ఇవాళ మేము చాలా గర్వంగా చెప్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పాలాభిషేకం కూడా చేయడానికి మేము ఇక్కడికి వచ్చాం. బిఆర్ అంబేద్కర్ గారికి మనం ఘన నివాళి అర్పించాలి. కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ కూడా ఇప్పుడు ఒక్కరిగా వచ్చి పాలాభిషేకం చేయాలి. అట్లనే ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పాదాల వద్ద పూలమాల సమర్పించవలసిందిగా నందునాయక్ గారిని కోరడం జరుగుతూ ఉంది. సంవత్సరాలుగా మీకు ఆరోగ్యవంతమైన ప్రొడక్ట్స్ అందిస్తున్న నమ్మకమైన సంస్థ మమతా గోల్డ్ పసుపు, కారం పొడి, ధనియాల పొడి. నాణ్యమైన మిరపకాయలు మాత్రమే సేకరించి ఆధునిక యంత్రాలతో కారం పట్టి అధునాతన ప్యాకింగ్ తో మీకు అందుబాటులో ఉంచుతుంది మమతా గోల్డ్. పచ్చళ్ల కోసం ప్రత్యేకంగా గ్రేడింగ్ చేసిన తొడిమెలు తీసిన కారం పొడి, పసుపు, ధనియాల పొడి. మమతా గోల్డ్.